నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. జోషి టీవీకి స్వాగతం. దానం చేస్తే ధనవంతుడు అవుతాడా? వెర్రిగాక. ఈ క్యాప్షన్ మీరు చదివే ఉంటారు. మరి దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి తెలుసుకుందాం. దానం అంటే ఏంటండి? ఉన్నదంతా ఇచ్చేయడమా? కాదండి, అవసరాన్ని తెలుసుకొని ఇవ్వడమే దానం. భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఉంటుంది దానం అంటే ఏంటి అనేది. భగవద్గీత చదవండి, 17వ అధ్యాయం తీయండి. దాతమివి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. అంటే ఏదో ఇవ్వాలని దానం చేశారనుకోండి, అది దానం అనిపించుకోదు. అసలు దానం అంటే ఏంటి, ఈ విషయం మనం తెలుసుకుంటే మీరు ధనవంతులు అవుతారా లేదా నేను చెప్తాను మీకు. దానము అనేది ఒక మనిషి యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి గుణం. అది దానం తీసుకునేవాడు కూడా అలాంటి వాడై ఉండాలి. దానం ధ్రువం ఫలతి పాత్ర గుణానుకూల్యాత్ అని శాస్త్రవచనం. అంటే దానము ఎప్పుడు ఫలిస్తుందట? మీరు ఇచ్చేటువంటి దానం ఎవరికైతే ఇస్తున్నాడో ఆ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ బట్టి, పాత్ర గుణానుకూల్యాత్ క్యారెక్టర్ని బట్టి మీరు ఇచ్చే దానం ఫలిస్తుంది. పిచ్చోడి చేతికి రాయిచ్చారనుకోండి ఏమవుతుంది? నీ తలని పగలగొడతాడు. అలా నువ్వు చేసే దానం బట్టే ఉంటుంది. అలా మీరు చేసేటువంటి దానము సజ్జనులకు, అంటే సత్పాత్రులకు, దాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులకు కనుక ఇచ్చినట్లయితే అది చాలా బాగుంటుంది. నేను ఇంతకు మునిపే ఒక కథలో చెప్పాను దరిద్రుడు అని. సరే, నా జీవితంలోనే ఒక అనుభవం చెప్తాను దానం చేయటం వల్ల ధనవంతుడా కాదా అని. అసలు ధనం అంటే ఏంటి? ఒక ఆత్మస్థైర్యం, అదే నిజమైన ధనం అండి. డబ్బు ఈ రూపంలో, ద్రవ్య రూపంలో, బంగారం రూపంలో ఉండేది ధనం కాదక్షులి. ధనం అంటే ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యమే నిజమైన ధనం, ధైర్యమే నిజమైన ధనం. ఇవాళ మన పిఎం నరేంద్ర మోడీ గారికి ఉన్న గొప్ప ధనం అదే. ఆయనలో ఉన్న ధనం ఏంటి అంటే కనుక ధైర్యమైన ధనం. అది మనం తెలుసుకోవాలి. నా జీవితంలో జరిగిన ఒకనొక అనుభవం అండి. నేను తార్నాకలో నారాయణ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తుండేవాడిని. అప్పుడు ఒక చిన్న ఉస్మాని యూనివర్సిటీ దగ్గరనే గదిలో ఉండేవాడిని. ప్రతిరోజు అలా వచ్చేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరితోటి కలిసి. అక్కడ ఒక వ్యక్తిని చూసేవాళ్ళు. ఆయన బాగా గడ్డం పెంచేసుకొని పిచ్చిగా అటు ఇటు చూస్తూ ఏదో డబ్బులు వేస్తూ ఉంటే ఉన్నాడు. సరే, మేము ఎక్కువ పట్టించుకునేవాళ్ళం కాదు. అప్పుడు ఈనాడు పత్రికలో ఒక శీర్షిక చదివాను నేను, ఒక వ్యక్తి ఇట్లా అందరినీ, ఎవరైతే ఇట్లా రోడ్డు మీద ఉన్నాడో వాళ్ళందరికీ కూడా మంచి చేస్తున్నాడు అని చెప్పి చదివి, ఏ మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి, అది రోజు సండే ఎట్లా ఖాళీ కదా అని చెప్పి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళి అప్పుడు మా జేబులో ఉన్న ఒక 200-300, అప్పుడు శాలరీ కూడా పెద్దగా ఉండేది కాదు, 12,000 మాత్రమే శాలరీ. సో ఉన్న 200-300 జేబులు వేసుకొని బైక్ వేసుకొని తిరిగాం. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో చూసాం. చూసి ఆ వ్యక్తికి, నీకు 100 రూపాయలు ఇస్తాను, నేను చెప్పిన పని చేస్తామంటే అన్నాడు. సరే అని చెప్పి ఆటో ఎక్కించుకున్నాం. ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళి హెయిర్ డ్రెస్సర్ షాప్కి తీసుకెళ్ళాం. ఈ లోపల వీడి సైజు చూసి నా ఫ్రెండ్ వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చాడు వాడికి. వాడికి మంచిగా నీట్గా, మంచిగా హెయిర్ స్టైలు అన్నీ, కటింగ్ అన్నీ చేపించేసాం. ఫుల్ చక్కగా మేకప్ చేయించేసాం. 200 రూపాయలు హెయిర్ డ్రెస్సర్ షాప్ కతనికి ఇచ్చేసాం. నా ఫ్రెండ్ వెళ్ళాడు, 200 పెట్టి చక్కగా ఒక ప్యాంటు, ఒక షర్టు, అప్పుడు అక్కడనే కుమార్ షర్ట్స్ అని ఉంటాయి, అక్కడ వెళ్ళి కొనుక్కొని వచ్చేసాడు. చక్కగా వాడికి అక్కడనే క్యాంపస్ తీసుకెళ్ళాం. క్యాంపస్ తీసుకెళ్ళిపోయి మా హాస్టల్లోనే చక్కగా స్నానం చేయించాం. స్నానం చేయించి అంత బాగా అయిపోయింది, వాడికి డ్రెస్ వేసాం. డ్రెస్ వేసి మంచిగా టక్ అన్నీ వేసేసి మా షూస్ కూడా, సరే మా షూస్ వేసేసుకొని మా షూస్ ఇచ్చేసాం. అతను అద్దంలో చూసుకొని కంటతడి పెట్టేశాడు. తర్వాత మేము అతనికి ఏమీ మాట్లాడలేదు. కడుపు నిండా భోజనం పెట్టాం, వదిలేసాం, మా పని మేము చేసుకున్నాం. తర్వాత రోజు అతను ఎక్కడ మాకు కనిపించలేదు. ఇది మేము చేసిన ఒకనొక దానం. ఎవరికి చేసాం? పాత్ర గుణానుకూల్యత. అక్కడ ఒక వ్యక్తికి అవసరం కాబట్టి ఆ దానం చేశాం. కానీ అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ మళ్ళీ ఆ పరిసర ప్రాంతంలో మాత్రం కనబడలేదు ఆ వ్యక్తి. ఏం జరిగిందో నాకే తెలియదు, కానీ మేము ఒక మంచి పని చేసామని ఒక సంతృప్తి మాత్రం మా అందరికి, మిత్రులందరికీ కుదిరింది. కాబట్టి దానం ధ్రువం ఫలితి పాత్ర గుణానుకూల్యాత్. శ్రీమన్ మధ్వాచార్యుల వారికి చాలా బాధతోటి ఒక కుటుంబం ఉంది. మధ్వాచార్యులు వెళ్ళారు, నాకు చిందగింజలు ఇస్తావా అని అడిగారట. ఆ కుటుంబంలో అప్పట్లో చిందగింజలు కూడా అమ్ముకునేవాళ్ళు. అలాంటిది, సరే మా దగ్గర ఏం లేదు స్వామి మీకు ఇవ్వడానికి, చింతగింజలు తప్ప ఏం లేవని చింతగింజలు దానం చేశారట. అంతే, వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కురిసిందట. అంత అద్భుతం. ఆదిశంకరాచార్యుల గురించి మనందరికీ ఇంకా తెలిసిన విషయమే, ఒక ఎండిపోయిన ఒక ఉసిరి గింజ వేసినందుకు కనకవర్షం కురిపించారు ఆదిశంకరాచార్యులు.
అంటే పాత్ర గుణానుకూల్యాత్, మీరు చేసే దానము యోగ్యమైన వ్యక్తులకు కనుక ఇచ్చినట్లయితే అది తప్పకుండా మీకు. ఎట్లాగైతే కనుక సూర్యుడు బాగా ఎండనిచ్చి నీళ్ళని మొత్తం తీసుకొని మళ్ళీ వర్షం రూపంలో దానికి వెయ్యి రెట్టు ఎట్లాగైతే కనుక వర్షాన్ని ఇస్తాడో, అలాగే చేసిన దానం కూడా వెయ్యి రెట్లుగా మిమ్మల్ని మీకు మీకు ఆపత్ సమయం లోపల అవసరం వచ్చిన సందర్భంలో మీకు సహకరిస్తుంది. ఇది ప్రకృతి యొక్క గుణం, అది ప్రకృతి ధర్మం. అది నాకు ఎన్నో అనుభవాలు నేను చెప్పడానికి. కాబట్టి మీరు దానం అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సహాయం చేయవచ్చు, మాట సహాయం చేయవచ్చు, చేత సహాయం చేయవచ్చు. మీరు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ముసలి వాళ్ళు నిల్చుంటున్నారు, లేచి వాళ్ళకు కూర్చునే సీట్లు ఇవ్వచ్చు, ఇలా ఎన్నో చేయవచ్చు. ప్రకృతి పరంగా మీరు సత్కర్మలు చేస్తూ ఉంటే దాని యొక్క శక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లోపల వచ్చి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేచర్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రపంచం లోపల డబ్బుతో గొప్పవాడయ్యాడు అనేది అబద్ధము. కాబట్టి ఇది గుర్తుంచాలి. సత్కర్మతతో సౌశీల్యతతో మనిషి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అని మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దానం ధ్రువం ఫలితి పాత్ర గుణానుకూల్యాత్. ఇంకొకటి, దేశే కాలే చ పాత్రే చ యద్దానం దీయతే తద్దానం సాత్వికమితి విధువు అన్నారు. అంటే దేశ కాలానికి అనుగుణంగా ఏదైతే మీరు దానం చేస్తారో ఆ దానము మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎండాకాలం ఉంది, చలి గురించి ఏదైనా దానం చేయండి బాగుంటుంది. చలికాలంలో వేడి గురించి ఏదైనా దానం చేయండి బాగుంటుంది. కానీ ఎక్కడో ఎడారిలో వాడికి ఉపయోగపడని ప్రదేశం లోపల వాడికి వెళ్ళి అక్కడ మీరు హీటర్ కొనిస్తే వాడు ఏం చేసుకుంటాడు? ఏం చేసుకోలేడు కదా. అంటే ఎక్కడి అవసరానికి తగ్గట్టుగా మనం దానం చేసేటప్పుడు వ్యక్తి యొక్క అవసరాన్ని తెలుసుకొని ఆ వ్యక్తికి కనుక దానం చేస్తే అది తప్పకుండా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దానం చేయటం వల్ల ధనవంతుడు అవుతారు, ఇందులో సందేహం లేదు. దానం అనేది మనిషికి చాలా ఉన్నతమైనటువంటి గుణం. కానీ చేసే దానము విచక్షణతో చేయాలి. చుట్టాలకు చేసామండి, ఈ మధ్య కొన్ని జరుగుతుంటాయి అన్నమాట విడ్డూరాలు. నేను అప్పుడప్పుడు వెళుతూ ఉంటే కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇదిగో సువర్ణ దానం చేయాలి కదా, ఒక పని చేద్దాం, మన మేనమామ మంచి బ్రాహ్మణుడే, మా మామయ్యని పిలిచి దానం చేద్దాం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చేయడం మనకు దానం చేస్తాడు, అట్లా దానం చేసుకుంటే ఒక్కళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం, అది దానం అనరండి, దాని వ్యాపారం అంటారు. కాబట్టి దానం చేసేటప్పుడు ముఖ్యంగా బంధుమిత్రులకు దానం చేయకూడదు. బంధువులకు దానం చేస్తే కలిసి రాదు, అచ్చిరాదు. వాళ్ళకి మనకి రక్త సంబంధం ఉండకూడదు. రక్త సంబంధం వాళ్ళకి చేస్తే అది దానం అనిపించుకోదు. దానివల్ల మళ్ళీ మీరు మాటలు పడతారు. ఇది మీ అందరికీ అనుభవమే. మీరు బంధువులకి మీ చుట్టాలకి ఎవరికైనా మంచి పని చేయండి, డబ్బులు సహాయం చేయండి, ఆ చేసావులే మేము కూడా మీకు చేశాంలే అని అంటారు, అయిపోయి ఆ మాటతో పడిపోతుంది. అండ్ వన్ మోర్, దానం చేసేటప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ దానం చేయాలి. ఏది కూడా ఆశించకూడదు. ఏది ఆశించకుండా చేసే దానమే ఉత్తమ దానం. ఆశిస్తూ ఏమైనా దానం చేశారనుకోండి అది ఉత్తమ దానం కింద కనిపించుకోదు. ఇంకా నేను మీకు చెప్పాలి అంటే, మీకు సమయం దొరికినప్పుడు ఆదివారం కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో చక్కగా ఒక బండెడు చక్కగా అన్నం వండండి. అన్నం వండి ఎక్కడైనా మీకు, మీరు పరిసర ప్రాంతాలు ఎక్కడైనా వెళుతుంటే మీకు కనిపిస్తారు పేదవాళ్ళు, ఆకలితో ఉండేవాళ్ళు కనిపిస్తారు. ఏదైనా ఒక్కరోజు ఒకసారి ఆ రోజు చూడండి, మీకు ఎంత ఆనందం ఉంటుందో. ఇంత అన్నం వండి వెళ్ళి వాళ్ళందరికీ పెట్టండి. మీరు డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి అవసరం ఏదో తెలుసుకొని అవసరానికి అనుగుణంగా ఇవ్వండి. తప్పకుండా మీరు ఉన్నత స్థాయికి వస్తారు, మీకు ధనవంతులు అవుతారు. ధనవంతులు అంటే స్థైర్యవంతులు, ఒక ఆత్మసంతృప్తి అనేది కలుగుతుంది. అదే గొప్పదనం. శ్రీమాత్రేణమ. నేను చెప్పే విషయాలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకోసమంటే నేను అన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానవ ప్రగతికి సంబంధించిన హేతుబద్ధమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి ఈ విషయాలు కనుక మీకు నచ్చుతూ ఉంటే కనుక, మీరు మాతో ఉన్నారు, జోషి నేను మీతో ఉన్నాను అని మీరు నాకు చెప్పాలి అనుకుంటే ఈ వేలతో ఓటేయండి. ఓటంటే ఏంటి? సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మీరు మాతో ఉన్నారని మాకు అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.